వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో డెంగ్యూ మలేరియా ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ పుండర్క దినకర్ వెల్లడించారు. జగన్నాథపురం 16వ వార్డ్ ఏటిమోక రాజు గృహకల్ప ప్రాంతంలో డెంగ్యూ కేసు రావడంతో ఆ ప్రాంతంలో పారిశుద్ధ్య నిర్మూలన చేపట్టారు. జ్వరాలపై ప్రజలు కరపత్రాల ద్వారా అవగాహన కలిగించారు. ఇళ్లలో నీరు నిల్వ ఉండకుండా తరచుగా శుభ్రం చేయాలని కమిషనర్ స్వప్నిల్ పుండర్క దినకర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ నాగనరసింహం టీపీఆర్ఓ కృష్ణమోహన్ ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు సచివాలయ శానిటరీ సెక్రటరీలు అడ్మిన్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. చాలా మంది వస్తున్నాయి. అదే విధంగా నిన్న 16 వార్డ్ రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ లో ఒక కేసు రావడం జరిగింది. ఆ కేసు చూడడానికి మనం వచ్చాము. డెంగ్యూ కేసు అది ఎందుకు వచ్చింది అంటే చుట్టుపక్కల కొన్ని వాటర్ స్టాగ్నేషన్ ఉంది, అంటే వాటర్ నిలబడుతుంది ఇప్పుడు కూడా. దీంతోపాటు అపార్ట్మెంట్ పైన ఓవర్ హెడ్ ట్యాంక్ దగ్గర కూడా కొన్ని లీకేజెస్ ఉన్నాయి. దీంతోపాటు చాలా ఖాళీ డబ్బాలు, ఈ ప్లాస్టిక్ వెసల్స్, ఈ హాట్ పాట్, ఇది చాలా అంటే ఖాళీ వస్తువులు చాలా ఉన్నాయి పైన ఇంటి పైన. అక్కడ దోమలు పెరిగే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ప్రతి ఒక్కరూ ఈ ఏరియాలో ఉన్న 16 వార్డు కాకుండా ప్రతి రాజు గృహకల్ప అపార్ట్మెంట్స్ వాళ్ళు మీ ఇంటి పైన ఉన్న చెత్త, ఉన్న ఖాళీ డబ్బాలు, ఉన్న ఈ ట్యాంకులు మీరు సొంతంగా వారానికి ఒక రోజు మీరు పైన వెళ్ళి అందరు కలిపి క్లీన్ చేస్తే మన దగ్గర ఈ డెంగ్యూ లాగా వ్యాధి రాకుండా మనం చూస్తాము. దీంతోపాటు మన శానిటరీ వర్కర్స్ ఒక్కొక్క వార్డుకి మనం 2 శానిటరీ వర్కర్స్ స్ప్రేయింగ్ కోసం మనం పెట్టాము. ఈ వర్కర్స్ కూడా మీ ఇంటికి వస్తారు, మీ ఇంటి లోపల వచ్చి చెక్ చేస్తారు ఎక్కడ వాటర్ నిలబడే అవకాశం ఉందా లేదా, తర్వాత స్ప్రేయింగ్ కూడా చేస్తారు. దయచేసి అందరికీ మీ ఇంటి లోపల అలౌ చేయండి. తర్వాత వాళ్ళు స్ప్రేయింగ్ కూడా చేస్తారు. మీరు కూడా ఒకవేళ మీ ఇంటి లోపల స్ప్రేయింగ్ చేయడానికి ఎవరు రాలేదు అంటే అపార్ట్మెంట్స్ వరకు, అప్పుడు మీరు 1800-425-0325 ఈ నెంబర్కి కాల్ చేయవచ్చు. లేకపోతే మీ దగ్గర ఉన్న సెక్రటరేట్ సచివాలయంలో ఏఎన్ఎంకి కాల్ చేసుకొని లేకపోతే వాలంటీర్కి కాల్ చేసుకొని కూడా చెప్పండి. బట్ కానీ మీరు మనం అందరూ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, అప్రమత్తంగా ఉండాలి. డెంగ్యూ అంటే సీరియస్ వ్యాధి, ఇది కొన్ని చోట్ల చాలా సీరియస్ అయ్యే అవకాశం కూడా మనం చూసాము. సో ఒకవేళ జ్వరం అలాంటివి ఉంటే త్వరగా మీ దగ్గర ఉన్న యూపీఎస్సీ దగ్గర వెళ్ళి అక్కడ టెస్టింగ్ చేయించండి. ఊరికే మీరు ఇది నార్మల్గా ఈ జ్వరం మీరు తీసుకోకూడదు.